జీవితంలో ఏదైనా గొప్పగా సాధించాలి అనే గోల్, దాన్ని రీచ్ అయ్యే డెడికేషన్ ఉంటే చాలు, అంగవైకల్యం కూడా మీ ముందు తలవంచక తప్పదు. ఇదే విషయాన్ని ప్రూవ్ చేసి చూపించాడు మెగ్బాబా అనే పాప్ సింగర్. ఇప్పుడు ఇంటర్నెట్ సింగింగ్ సెన్సేషన్గా మారిపోయాడు. ఎవరి మెగ్బాబా అనుకుంటున్నారా? జస్ట్ ఈ వీడియో ఒకసారి చూడండి. ఇతని బ్యాక్గ్రౌండ్ తెలియకపోయినా ఇంటర్నెట్లో ఇతన్ని చూసే ఉంటారు, ఎందుకంటే సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఈ మెగ్బాబా సాంగ్సే కనిపిస్తున్నాయి. అసలు ఏంటి సాంగ్ అనేది చెప్పే ముందు ఎందుకు ఇలా పాడాడు అనేది కూడా చెప్పాలి. ఇదేదో వెరైటీగా ఉందని ట్రై చేయలేదు. మెగ్బాబా ఈజ్ ఎ డెఫ్ అండ్ డెమ్ ర్యాపర్. అవతల వాళ్ళ లిప్ రీడింగ్ని బట్టే వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది అర్థం చేసుకుంటాడు. నిజానికి బాబా డమ్ కూడా, కానీ పూర్తిగా కాదు. గొంతుతో సౌండ్ చేయగలుగుతాడు కానీ ఏం మాట్లాడలేడు. మాటలు రాని ఓ వ్యక్తి మాటలతోనే పాటలు పాడే ర్యాప్ ఇండస్ట్రీలో ఎదగాలి అనుకోవడం చాలా హార్డ్గా ఉంది కదా. కానీ మెగ్బాబా మాత్రం నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అన్నట్టు దీన్ని ప్రూవ్ చేసి చూపించాడు. అతను పాడిన ఈ సాంగ్ ఇప్పుడు ఇంటర్నెట్లో సెన్సేషన్ అవుతోంది. ఈ ఒక్క సాంగ్తో ప్రపంచవ్యాప్తంగా తానేంటో తెలిసేలా చేశాడు మెగ్బాబా. బాబా పాడిన ఈ ఓకో లేలా యపా పాటకు అర్థం మీరు ఎవరికోసం ఏడుస్తారు అని, మీరు ఎంతో గౌరవించే మీ కన్నీళ్లను సైనికుల కోసం మాత్రమే కార్చండి అని చెప్పడం బాబా ఉద్దేశం. కాంగో సైనికులకు నివాళిగా తన ఈ ర్యాప్ సాంగ్ని రాసుకున్నాడు బాబా. కాంగోలోనే పుట్టిన బాబాకు చాలా దేశభక్తి, చిన్నప్పటి నుంచి ర్యాప్ సింగర్ అవ్వాలి అనే పిచ్చి. మొదట్లో ఓ ట్రూప్లో బాబా పనిచేసేవాడు, కానీ బాబాకు ఉన్న డిసేబిలిటీ కారణంగా ఆ ట్రూప్లో ఫస్ట్ ప్రియారిటీ ఉండేది కాదు. బట్ ఆ ట్రూప్కి బాబానే స్పెషల్ అట్రాక్షన్. ఆ తర్వాత తన సోలో కెరీర్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకున్నాడు బాబా. వెంటనే తానే సోలోగా సాంగ్స్ చేయడం ప్రారంభించాడు. తానే లీడ్గా చేసిన సాంగే ఈ ఓకో లీలా యప. ఈ సాంగ్ మార్కెట్లోకి వచ్చి జస్ట్ 2 వారాలే అవుతుంది, కానీ అప్పుడే మిలియన్స్లో వ్యూస్ వచ్చాయి. ఒక ఫేమస్ ర్యాప్ సింగర్కు ఈ రేంజ్లో రీచ్ రావడం పెద్ద మ్యాటర్ కాదు, కానీ బాబా అలా కాదు. మొన్నటి వరకు ఎవరికి పెద్దగా తెలియని పేరు, కానీ ఇప్పుడు ఇంటర్నెట్లో ఓ సింగింగ్ సెన్సేషన్. తాను పాడిన ర్యాప్లో ఉన్న వైబ్ ఒక లెవెల్ అయితే, తాను డెఫ్ అయి ఉండి కూడా ఈ ర్యాప్ సాంగ్ పాడాలి అనే ధైర్యం చేయడం మరో లెవెల్. మెగ్బాబా బ్యాక్గ్రౌండ్ తెలియని చాలామంది అతన్ని ట్రోల్ చేస్తున్నారు. ఇదేదో అటెన్షన్ డ్రాగ్ చేయడానికి ఇలాంటి వింత సాంగ్స్తో సాంగ్ చేశాడు అని అంతా కామెంట్లు పెడుతున్నారు. కానీ బాబా అసలు ప్రాబ్లం ఇది. నిజానికి ఇలాంటి డిసేబిలిటీ ఉన్నవాళ్ళు ర్యాప్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలి అనుకోవడమే చాలా గొప్ప సాహసం. ఎంత బాగా పాడినా ఏదో ఒక కామెంట్ వచ్చే ఈ రోజుల్లో అసలు మాటలే రాకుండా పాటలు పాడడానికి ముందుకు రావడం అంటే చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యం బాబాకు ఉంది కాబట్టే తన డిసేబిలిటీ కూడా తన ముందు తలవంచింది. ఇలాంటి డేరింగ్ స్టెప్ తీసుకున్నాడు కాబట్టే అన్నీ ఉండి ఏం చేయలేని వాళ్లకు ఓ లెసన్గా, ఏదో సాధించాలి అనుకునే వాళ్లకు ఓ ఇన్స్పిరేషన్గా మారాడు మెగ్బాబా.